ఎప్పటి నుంచో విజన్ 2020 అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2020 వచ్చేప్పటికి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనేది లేకుండా ఆయన అధికారంలో లేకపోవడం అనేది జరిగింది. విజన్ 2020 మిస్ఫైర్ అయింది అంటారా? మిస్ఫైర్ మేము అవ్వలేదు, ప్రజలు మిస్ఫైర్ చేసుకున్నారు. ప్రజలకి ఓపిక, ఓర్పు, తెలివి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయో మాకు అర్థం కావటం లేదు. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అనుకుంటా. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎందుకు నేను ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ప్రజల్నే డైరెక్ట్గా అంటున్నాను అంటే వాళ్ళనే చూస్తున్నా ఈ రోజున. నేను వాళ్ళతో ఎప్పుడు వెళ్ళినా సరే, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వెళ్ళినా సరే, నేను ప్రతి సబ్జెక్ట్ ఒక బ్యాంక్కి వెళ్తే బ్యాంక్లో అడుగుతా ఏంటండి ఎలా ఉంది అని. సో అందరి ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటా, దాన్ని బట్టే ప్రజలను ఆడే నేను చెప్తున్నాను. ప్రతిపక్షం అంటేనే ప్రజలు నాడు, ఒక పార్టీ స్టాండ్ అని కాదు. నేను ప్రజలు ఏదైతే చెప్పారో నాతో నేను అదే మాట్లాడుతున్నా. అండ్ మీ మీడియాలో కూడా నేను చూస్తున్నా, జగన్కి ఓటేసినందుకు నా చెప్పులతో నేను కొట్టుకుంటున్నానని ఆ ప్రజలే చెప్తున్నారు ఈరోజున. ఇంక స్ట్రాంగ్ ఏంటండి, వాళ్ళ మాట నేను చెప్తున్నాను, నా స్టేట్మెంట్ కాదు ఇది, నేను ఇచ్చేది కాదు, ప్రజలనే అడుగుతున్నా, ప్రజలే తప్పు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులు కాదంటారు వాళ్ళందరూ ఎవరు? ఇట్లా మీడియాలో, సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు నేనున్నాను, నాకు 1 రూపీ ఇచ్చారని నిరూపించండి, ఎవడైనా నిరూపిస్తాడేమో చూస్తా. నేను వచ్చింది తెలంగాణ ఎలక్షన్స్ ముందు వచ్చా, చంద్రబాబు నాయుడు గారి విజన్ నచ్చి వచ్చా, ఆయన పాలన నచ్చి వచ్చా. నేను ఎందుకు వచ్చాను, ఆయన విజన్ గతంలో ఆయన విజన్ నచ్చి ఆయన మీద అభిమానంతో వచ్చా. 1 రూపీ నేను తీసుకోలేదు, నేనే నా డబ్బు ఖర్చు పెడుతున్నాను పార్టీకి. నేను ఇక్కడ నుంచి అక్కడికి విజయవాడ వెళ్ళాలన్నా, లేకుంటే అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా, నా పెట్రోల్ ఖర్చుల దగ్గర నుంచి నేను పెడుతున్నా. పెయిడ్ ఆర్టిస్ట్లు అన్నా ఎవరైనా సరే నిరూపించి మాట్లాడమని చెప్పండి. నా డబ్బు, నా కష్టంతో సంపాదించిన సొమ్ము నేను ఖర్చు పెడుతున్నా. ఎవరి కోసం? ప్రజల సైడ్ మాట్లాడుతున్నా, ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా. టీడీపీకి 1 రూపాయి ఏమి నేను ఇవ్వట్లా, ప్రజల కోసం మాట్లాడుతున్నా. దీనివల్ల నాకు వచ్చేది ఏంటి? నాకేమైనా ఒక పోస్టులు ఉన్నాయా, లేకపోతే మా పార్టీ అధికారంలో ఉందా? ఈ రోజున అందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు చక్కగా ఎక్కడ ఏమంటారు, బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడ వాళ్తాయి అన్నట్టు ఉండి మాట్లాడితే అప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్లో ఇంకోటో అనుకోండి. నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటూ, నా టైం నేను స్పెండ్ చేస్తూ, నేను శుభ్రంగా ఇండస్ట్రీలో ఈ టైం మీద అక్కడ స్పెండ్ చేసుకుంటూ నాకు డబ్బులు వస్తాయి. మీ అందరికీ ఛానల్స్ వాళ్ళందరూ అడిగితే సరే రండి అని చెప్పి నా టైం నేను స్పెండ్ చేస్తూ ఇంత చేస్తుంది, ప్రజల కోసం మాట్లాడుతున్నా, అది అర్థం చేసుకోవాలా. ప్రజలు కూడా నేను ఒక మాట మాట్లాడుతున్నానంటే పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చేసారని వాళ్ళు అంటారండి. వాళ్ళు ఏది ఇప్పుడున్న అధికారంలో ఉన్నాళ్ళు మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఊహలు అవన్నీ. ప్రతి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద పెయిడ్ ఆర్టిస్టులు అని నిరూపించమనండి. 1 రూపీ నేను టీడీపీ నుంచి తీసుకున్నాను, 1 రూపీ అనేది ఎలక్షన్స్ ముందు నుంచి కానీ. అంటే ఇక్కడ అన్నది మీ గురించి అని కాదు, సోషల్ మీడియాలో ఫలానా వ్యక్తి వచ్చి నేను ఆ చెప్పుతో నేనే కొట్టుకోవాలి తీసుకోవాలి కదా, వాళ్ళకి ఇస్తున్నారో లేదో నేను చెప్పలేను కదా. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను అదే అంటున్నారు, ప్యాకేజ్ ఇచ్చారా, అది ఇచ్చారా, పవన్ కళ్యాణ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ అంటారు, నేను మాట్లాడితే వీళ్ళ భ్రమ అది అంటున్నా. నేను నా గురించి నేను చెప్పడంలో 100% ఉన్నది నేను చెప్తాను. స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళాను, నేను స్టార్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు 13 జిల్లాలు వెళ్ళాను, వాళ్ళకి పే చేస్తారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా పే చేస్తారు, నేను 1 రూపీ తీసుకోలేదు, అడగండి మీరు వెళ్ళి కనుక్కోండి. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఆయన మా పార్టీ కూడా కాదు, ఆయన గురించి ఇదే మీకు ఇబ్బంది అవుతుందేమో పార్టీకి. ఏదండి పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడము చూస్తూ ఉంటే వాళ్ళిద్దరికి ఏదో తెలియని ఒప్పందం ఏదో ఉందని జనాలు అనుకునే అవకాశం ఉంది కదా. ఎందుకు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రో పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారే కాదు, బీజేపీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, నిజం మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినా మేము సమర్థిస్తాం. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, మాకు కరెక్ట్ అనిపించింది అంటే ఖచ్చితంగా మీ పేరు చెప్పి మాట్లాడతాం, ఎందుకు తప్పేముంది దాంట్లో? మీరు చెప్పిన మాటలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మాట్లాడతారు, దానికి ఒక పార్టీ స్టాండే తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు అంటే ప్రజల సైడ్ ఉంటారు, ప్రజల కోసం ఎవరు మాట్లాడినా ఈ పార్టీయా ఆ పార్టీయా అనేది అనవసరం, మేము అదే మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాల్లో చేసుకుంటే ఆయనకి డబ్బులు వస్తాయి, అక్కడే ఉంటారు, కానీ ప్రజల్లోకి వచ్చి ఎందుకు తిరుగుతున్నారు? ప్రజల కోసం మాట్లాడుతున్నారు ఆయన. తప్పు తప్పుగా చెప్పాలండి, ఎవరికాడ నేను తిన్నానా ఉన్నామా తెల్లారిందా అనుకుంటే ఎట్లా? అది అందరికీ ఉండదు, మన పనేంటో మనం చూసుకుందాం రా బాబు, మనకెందుకు అని అనుకుంటారు. సో మేము మాట్లాడుతున్నామంటే మాకు కొంచెం అవగాహన ఉండడం వల్ల, లేకపోతే ఆ ప్రేమ ఉండడం వల్ల, ప్రజలకి ఏదో ఒకటి చేద్దాం అనడం వల్ల ఇలా మాట్లాడుతున్నాం. మీరు మమ్మల్ని దుమ్మెత్తి పోస్తే మేమే డబ్బులు తీసుకున్నాము అని అంటే ఇక మేమేం చేయలేము దానికి, వాళ్ళ భ్రమ అనుకుంటారు. ఇంకోటి ఇందాక నాకు క్లారిటీ ఒకటి ఇవ్వాలి, ప్రజల గురించి అన్నానా అని చెప్పంటే నిజంగానే ఇప్పుడు కుడితిలో పడిన ఎలికి అంటారు చూసారా, ఊపిరి అందక పైకి రాలేదు, అది కుడితిలో పడిన ఎలిక కొట్టుకున్నాను. తప్పదు ఇంకా 5 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సింది. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మేము తప్పు చేశాము, చెప్పులతో కొట్టుకుంటే పెయిడ్ ఆర్టిస్టులను తీసేస్తే మీ ఉనికి మీరు కోల్పోతున్నారు. ఆంధ్ర ప్రజలు ఒక భ్రమలో బ్రతుకుతూ పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట, అట్లా ఒక భ్రమలో ఉంటున్నారు తప్ప నిజం తెలుసుకోండి.
ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది అంటే ప్రభుత్వం విధానాల వల్ల, దీన్ని మీరు కొంచెం కన్స్ట్రక్టివ్గా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఏదైనా కన్స్ట్రక్టివ్గా ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యి చేస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడు ఇంటర్నల్గా మీకు? ఒక స్ట్రాటజీ ఏం కాదండి, ఇప్పుడు ప్రజలకే అర్థమైపోయింది. సన్నబియ్యం తీసుకున్నాం, సన్నబియ్యమే తీసుకున్నామండి. సన్నబియ్యము జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ విన్నారు, అండ్ వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎట్లా మాట్లాడారో విన్నారు. సన్న అంటే స్వర్ణ బియ్యం అని అర్థం. సన్న బియ్యమో స్వర్ణ బియ్యమో లేకపోతే నాణ్యమైన బియ్యమో ఏమన్నా అనుకోనివ్వండి, ఏమన్నా అనుకోనివ్వండి, ఇంటికి సంచుల్లో పెట్టి పంపిస్తాను అని నేను ఎక్కడిస్తానన్నానో అది సాక్షి తప్పుగా రాసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత పత్రిక అది, ఆయనే ఆయన పత్రిక తప్పు రాసింది అని అంటే ప్రజలకి ఈ రోజున అర్థం కావట్లేదా అని అడుగుతున్నాను నేను. ఆయన పత్రికని మించి ప్రజలు అనే ఒక పత్రికని మించి ప్రజలను మోసం చేస్తారా? మోసం కాదు, నా పత్రిక అంటే ప్రజలే ముఖ్యం. ఆయన వీడియోస్ ఉన్నాయండి, ఆయన వీడియోస్ ఉన్నాయి. పత్రికలను మించి ప్రజలు ఏంటి, ప్రజలు పిచ్చోళ్ళు అయితే ఇప్పుడు పత్రికలను మించి కూడా ప్రజలని పిచ్చోళ్ళని చేసి అక్కడ పత్రికని పిచ్చోళ్ళని చేసి ఏం చేస్తారు అంటే మీ పత్రిక అని చెప్పి మీరు అందులో నుంచి డిలీట్ చేసేసి పక్కన పెట్టేసుకొని అది తప్పు రాసిందంటే అయిపోయిందా? ప్రజలు వినలేదా? మీరు పాదయాత్రకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినలేదా? వాళ్ళకేం చెప్తారు సమాధానం? వాళ్ళు మాట్లాడితేనేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటారా, ప్రజల్ని కూడా పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? వెళ్ళి వాళ్ళ ముందు అనమనండి, చెప్తారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళ ముందు అనమనండి, నిన్న మొన్నటి వరకు అలాగే బురద పూసారు, ఈరోజు అవసరం లేదు. ఒక స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళకలాగా ఉన్నవి లేనివి కల్పించి అధికారంలోకి రావాల్సిన అవసరం ఈ రోజున లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఏంటో రాష్ట్రానికి ప్రజలందరికీ అర్థమైంది. నిన్న అసెంబ్లీలో 9 మందిని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్పి రికమెండ్ చేశారు. ఆ తర్వాత మీ పార్టీ అంతర్గతంగా ఏమైనా చర్చలు జరిగినాయా? నిన్న యాక్చువల్లీ నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను అమరావతిలో, దీని గురించి మేము డిస్కస్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాము. ఎందుకు అంటే గతంలో జరిగింది, రిపీట్ చేయాలనేది వాళ్ళ కక్ష కట్టి ఉన్నారు. సో అది జరుగుద్దని తెలుసు. యాక్చువల్లీ మొన్నే జరగాల్సింది, పాపం ఎందుకు ఓపిక బట్టి నిన్న చేశారు. దాని గురించి మేము పెద్ద డిస్కస్ చేయలేదు. వాళ్ళు వెనకడుగేశారా, మీరు బతికిపోయారా? అదేం అనుకోవట్లేదు, వాళ్ళే అనుకడుగేశారు అనుకుంటున్నాం మేము. సస్పెండ్ చేయకుండా పాపం ముందే అనుకున్నారు, యాక్చువల్లీ ఊహించాము ముందే, ఆ రోజే ఊహించాము, బట్ జరగలేదు. నేను అసలు దాని గురించి అయితే మేము పెద్ద డిస్కస్ చేయలేదు. సో మేము దీని గురించే ఈ క్యాపిటల్కి సంబంధించే మేము ఇదేంటి ఇలా చేస్తున్నారు, ఎక్కడ అసలు కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది, ఎంత సెన్సిటివ్ మ్యాటర్ని ఇలా చేస్తున్నారు అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏమైనా హింట్ ఉందా, ఇది కార్యాచరణ రూపం దాల్చే అవకాశాలు ఎన్ని నెలల లోపల ఉండొచ్చు, అట్లా ఏమైనా అనిపిస్తుందా? ఓన్లీ ఒక స్టేట్మెంట్గా మిగిలిపోతుందేమో అని ఒక చిన్న ఆశ ఏమైనా ఉందా పార్టీలో? ఖచ్చితంగా మేము ప్రజల కోసమే ఆలోచిస్తామండి. సో ప్రజల మంచి చెడు ఆలోచించాం కాబట్టే మేము అమరావతి క్యాపిటల్ కరెక్ట్గా ఉంటుంది, సామాన్య ప్రజల దగ్గర నుంచి అని చెప్పి మేము చేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడా స్పందించారు, అందరూ ఒప్పుకున్నారు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ మా వెనక్కి వెళ్ళింది ప్రజలు కూడా కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే, అంతే. ఆయన ఒప్పుకున్నారు, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయనే ఆయన. సో అందరికీ ఎవరికి ఇబ్బంది లేదు కదా అని వాళ్ళందరూ ప్రజలు కూడా ముందుకొచ్చి 33,000 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళ నెత్తి మీద భస్మాసుర హస్తం పెడుతున్నారు. మరి ఈ స్టేట్మెంట్ మరి అది నిజమా కాదా ఈ రోజుకి మనకి తెలియదు, మేబీ అంటున్నారు కాబట్టి అది నిజం కాకపోతేనే మంచిది. ఈ ఇప్పటి వరకు కూడా ఈ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి నిద్రలేని రోజులు గడుపుతున్నారు. సో వాళ్ళని కొంచెం ప్రశాంతంగా బ్రతకనివ్వాలి అని కోరుకుంటున్నాం మేము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.